పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని తెలియడంతో ఏకంగా రంగంలోకి దిగాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు రన్రా ఎవడొస్తాడో అంటూ ఇక ఏకంగా ఒక్కొక్కడికి వార్నింగ్లు ఇస్తున్నాడట మెగాస్టార్. ఇక ఇప్పుడు మెగాస్టార్ ఏకంగా ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు. తమ్ముడికి ఇలా అవిందని తెలియడంతో ఊటాహుటిన బయలుదేరి ఇక పవన్ని కలిశారట. మొత్తానికి ఇప్పుడు రన్రా ఎవడొస్తాడో చూద్దామంటూ నా తమ్ముడిని టచ్ చేసే దమ్ము ఎవడికైనా ఉందా, కనీసం తన నీడని కూడా మీరు ముట్టుకోలేరు అంటూ ఇప్పుడు ఒక్కొక్కడికి హెచ్చరికలు జారీ చేశాడు. ఏకంగా కేంద్రం నుంచి బలగాలు దించడంతో ఇక ఒక్కొక్కడికి టార్గెట్ మామూలుగా ఉండదు, ఇప్పుడు చెప్తున్నాను చూడండి అంటూ ఇక మెగా ఆపరేషన్ మొదలు పెడతా అంటూ చిరంజీవి ఒక్కొక్కడికి వార్నింగ్లు ఇచ్చేశాడట. ఇక దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు మొదలవుతుంది ఆపరేషన్, ఇప్పుడు ఎవడొస్తాడో రండి, ఎంతమంది వచ్చినా కూడా ఎవడు ఏం చేయాలంటూ పవన్ కళ్యాణ్ కూడా వారికి హెచ్చరిస్తున్నారట. మొత్తానికి పవన్ని టార్గెట్ చేసేది ఎవరు, మరి పవన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది ఎవరు అనేది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ యొక్క చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడైన పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతున్న వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి. అయితే ఇటు అభిమానులు అటు మెగా కుటుంబంలో మొత్తానికి రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఇది. అయితే మొత్తానికి ఆయనను అప్రమత్తంగా ఉండాలంటూ జాగ్రత్తగా ఉండనంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఇది కేంద్ర నిఘావర్గాలని ఆయనకు చేసినటువంటి సూచనని మరికొందరు అంటున్నారు. మరి ఈ సూచనలు ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయా? మరి కేంద్ర ఇంటెలిజెన్స్లో కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్టు తెలిసిందని కేంద్ర నిఘావర్గాలు తెలిపాయి. అయితే ఈ గ్రూపులు ఎవరివనే విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అన్నీ బయటకు వస్తున్నాయి. మొత్తానికి పవన్ని టార్గెట్ చేస్తుంది ఏ గ్రూపు, పవన్ని టార్గెట్ చేస్తుంది ప్రతిపక్ష పార్టీ అయితే లేదు, మరి ఉన్నటువంటి పార్టీ ఏకంగా భూస్థాపితమైన బయట ఏది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఉంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా, లేదంటే నక్సల్స్ పవన్ని ఏమైనా టార్గెట్ చేశాయా, ఇవన్నీ మాత్రం ఇప్పుడు మొత్తానికి అందరికీ ఒక ప్రశ్నార్థకరమనే చెప్పాలి. అయితే ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చిన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్కు నిఘావర్గాలు సూచించాయి. పవన్ హత్యకు కుట్ర వెనుక సందేహించాల్సిన కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సన్నిహితంగా మారడంతో పోటీ ఆ శాపం ఏమైనా ఈయనకు మారిందా, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చేందుకు పవన్ కూడా కారణమయ్యారని అదేమన్నా కారణమవుతుందా? మరి ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తులు ఆయన్ని ఏమైనా టార్గెట్ చేస్తున్నాయా, లేదా సనాతన ధర్మం పవన్ కళ్యాణ్కి శాపంగా మారిందా అనేది మాత్రం ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి రకరకాల ప్రశ్నలు. అయితే ఈ సందేహాలన్నీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. అయితే రెండోది పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటించడం తప్ప లౌకికవాదం పేరుతో తమ విశ్వాసాలు ధర్మ రక్షణపై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండరు. దాంతో మోదీ వ్యతిరేక శక్తులు వ్యవహారం కంటకింపుగా పవన్కి మారిందని చెప్పాలా, ఇది కూడా ఒక రకమైన అనుమానమనే చెప్పొచ్చు. ఏపీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వెళ్ళు సహా పెక్కలించడంతో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర కావడంలో ఆ వర్గాల సంభాషణలు నిఘావర్గాల దృష్టికి వచ్చాయా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్ట్ నాయకుడు తప్పుబడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కూడా కావచ్చు. అయితే బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయడాన్ని మావోయిస్టు వ్యతిరేకించిన పరిస్థితి కూడా గతంలో ఉంది. మరి అటువంటి దిశగా మావోయిస్టుల సంభాషణ ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి మావోలా లేకుంటే నక్సల్స్ మరి ఎవరు టార్గెట్ చేస్తున్నారు, కేంద్రం నుంచి ఆయనను ఇంకా వేరే దేశస్తులు ఎవరైనా టార్గెట్ చేశారా అనేది మాత్రం ఇప్పుడు అందరికీ సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి పక్కా కారణాలు ఏమన్నాయని కానీ నిఘావర్గాలు అప్రమత్తంగా ఉండమని సూచించడం అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని తెలుస్తుంది. తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందని, తన తమ్ముడు నిజంగా ప్రాణాలకు ముప్పని తెలిసి ఇప్పుడు
ఏకంగా మెగాస్టార్ రంగంలోకి దిగడం విశేషమని చెప్పాలి. మరి ఎప్పుడు రాన్రా ఎవడొస్తాడు అంటూ ఇక ఇద్దరు కూడా వార్నింగ్ ఇవ్వడంతో మరి ఏం జరగబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఈ ఎవరైతే టార్గెట్ చేశారో ఆ గుంపు ఇప్పుడు దొరుకుతుందా? మరి వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. మొత్తానికి ఇటు చంద్రబాబు అటు మోదీ సంబంధించిన కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు అన్నీ కూడా ఇప్పుడు జల్లెడ పడుతున్నాయి. మరి ఆ టీమ్స్ అక్కడి పవన్ని టార్గెట్ చేసే టీమ్స్ బయటపడతాయా, దొరుకుతారా అన్నది మాత్రం ఇప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక పవన్కి ఇప్పటికీ భారీ సెక్యూరిటీ నెలకొల్పారని చెప్పాలి. మొత్తానికి పవన్ ఎక్కడికి వెళ్ళినా కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లతో బయటకు వెళ్తున్నాడు. మొత్తానికి ఆయనకు ఏకంగా కేంద్ర బలగాలే ఇప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీని ఆయనకు ఇప్పుడు పెట్టడం, అదేవిధంగా మోడీ విషయంలో ఆయన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ విషయంలో చర్యలు తీసుకోవడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఎటువంటి కుట్రలు కానివ్వండి, ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఆయనకు ఆయనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడం ఇప్పుడు విశేషమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్న ఆ గ్రూపులు తప్పకుండా దొరుకుతాయని చెప్పేసి కూడా అంటున్నారు.